హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీఫ్. వ్యాపారం కోసం అంటూ దేశంలోకి చొరబడి చాప కింద నీరులా యావత్ భారతావనిని తన గుప్పెట పెట్టుకున్న బ్రిటిష్ పాలన గురించి, నాడు వారు చేసిన నిరంకుశ పాలన గురించి చాలాసార్లు విన్నాం. అయితే 1857లో జరిగిన తొలి సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి దాదాపు శతాబ్ద కాలం పాటు పలువురు నాయకుల ఆధ్వర్యంలో కోట్ల మంది ప్రజలు నిర్విరామంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఆఖరికి స్వతంత్రాన్ని సంపాదించగలిగారు. నాడు ఆంగ్లేయుల పీఠాన్ని కదిలించిన ఆ ఉద్యమాలలో ప్రముఖంగా సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ఇండియా, నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ వంటి ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ పోరాట కాలంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి తెల్లదొరల వెన్నులు వణుకు పుట్టించిన చపాతి ఉద్యమం గురించి మీకు తెలుసా? కొంతకాలం పాటు యావత్ భారతావనిని ఒక్కతాటుపైకి తెచ్చిన ఆ ఉద్యమం అసలు ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా మొదలు పెట్టారు? ఒక్కసారిగా దేశవ్యాప్త ప్రపంచనంగా సాగిన ఆ ఉద్యమం ఎందుకు ఆగిపోయింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1857 ఫిబ్రవరి నెల. సిపాయిల తిరుగుబాటు మొదలవ్వడానికి కొన్ని నెలల ముందు ఉత్తరప్రదేశ్లోని మథురా నగరంలో ఉన్న మార్క్ థోర్నిహిల్ అనే బ్రిటిష్ అధికారికి ఉన్నట్టుండి ఒక అనుమానం వచ్చింది. అతడు ఉన్న స్టేషన్లోని కొంతమంది భారతీయ హవాల్దారులు కొన్ని రోజులుగా చపాతీలు తెచ్చుకుని తినడం, వాటిని పంచిపెట్టడం వంటి కార్యక్రమాలు చేయడం గమనించాడు. ఆ తర్వాత వారితో పాటు రాత్రి వేళలో అనేక మంది ప్రజలు కూడా చపాతీలు పంచిపెడుతున్నారని, అలా పంచిపెట్టిన చపాతీలు రాత్రికి రాత్రే దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయని తెలుసుకుని నివ్వెరబోయాడు. ఇది ఖచ్చితంగా ఎవరో బ్రిటిష్ ప్రభుత్వంపై చేస్తున్న పన్నాగమని భావించిన థోర్నిహిల్ వెంటనే ఈ చపాతీ ఉద్యమంపై నిఘా ఉంచి బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని ఆదేశించాడు. అయితే నాటి పోలీసులు గూఢాచారులు చేసిన ఎంక్వైరీలో పలు విస్తుబోయే విషయాలు బయటపడ్డాయి. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఓ గ్రామంలో రాత్రిపూట ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అక్కడ కాపలా కాస్తున్న వ్యక్తికి కొన్ని చపాతీలు ఇచ్చి, వాటికి తోడు మరికొన్ని చపాతీలు మరికొంతమందితో చేయించి వాటిని వారి వారి ప్రక్క గ్రామాలలో పంచమని చెప్పాడట. అలా అప్పటి నుంచి ఉత్తర భారతదేశంలో మొదలైన ఈ ఉద్యమం దాదాపు దేశవ్యాప్తంగా కొనసాగిందని నాటి బ్రిటిష్ గూఢాచారులు గుర్తించారు. అయితే నాడు కొంతమంది బ్రిటిష్ అధికారులు మాత్రం ఈ చపాతీ ఉద్యమం మొదటి నేపాల్లో మొదలైందని, అక్కడ నుంచి వచ్చిన కొంతమంది భారత్లోని అనేక ప్రాంతాలకు విస్తరింప చేశారని చెప్పగా, మరికొంతమంది ఇది దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు చేసిన పనిలా కనిపిస్తుందని అన్నారు. ఏది ఏమైనా ఆ చపాతీల వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి ఏమైనా చేటు చేకూరుతుందేమోనని నాటి బ్రిటిష్ పోలీసులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించేవారట. వాటిలో ఏ రకమైన మెసేజ్లు కానీ మరేదైనా కోడ్ గుర్తులు కానీ వారు గుర్తించలేకపోయారు. అవి కేవలం చపాతీలు మాత్రమేనని బ్రిటిష్ వారు ఆఖరికి ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ చపాతీ ఉద్యమాన్ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు మొదలుపెట్టారు అనే ప్రశ్నలకు మాత్రం నాటి నుంచి నేటికి సమాధానాలు దొరకలేదు. ఇదిలా ఉంటే కొంతమంది చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం చపాతీ ఉద్యమం వెనుక అసలు కారణం మాత్రం నేటికి తెలియకపోయినా, నాడు దానివల్ల బ్రిటిషర్ల మనోధైర్యం ఎంతగానో దెబ్బతిన్నదని, అందుకు ప్రధాన కారణం బ్రిటిష్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న భారతీయులలో దాదాపు 90,000 మంది ఈ చపాతీ ఉద్యమంలో పాల్గొనడం కూడా ఒకటని అంటున్నారు. అనధికారికంగా 1857 జనవరిలో మొదలైన ఈ చపాతీ ఉద్యమం దాదాపు మార్చి నెలకల్లా ముగిసిపోయిందని, దానివల్ల అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పారు. ఇదిలా ఉంటే చపాతీ ఉద్యమం చల్లారిన కొన్ని రోజులకే సిపాయిల తిరుగుబాటు చేయడం, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరవనిత తెల్లదొరలపై కత్తి దుయ్యడం వంటివి జరిగాయి. ఆ ఉద్యమంలో ఇరువైపులా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా అప్పటి నుంచి మన దేశంలో స్వతంత్రపు జోరు ఊపందుకుందని చెప్పవచ్చు. అయితే సిపాయిల తిరుగుబాటుకు చపాతీ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటికీ సరైన ఆధారాలు దొరకలేదని, అసలు అది ఎందుకు మొదలైందో, ఎలా ఆగిపోయిందో కూడా తెలియదని చరిత్రకారులు చెబుతున్నారు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.